అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వినాయక చవితి స్పెషల్ బెల్లం కుడుములు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో ఒక గ్లాస్ అంత నీళ్ళు పోసుకోవాలి. నానబెట్టిన పెసరపప్పు ఒక 2 స్పూన్లు. మనకి పెసరపప్పు ఇష్టం, లేకపోతే పచ్చెనగపప్పు కానీ వేసుకోవచ్చు. ఒక 1/2 to 1 hour నానబెట్టి వేసుకోవచ్చు. పెసరపప్పు ఏంటంటే కుక్కా ఉడకది, పచ్చెనగపప్పు కొంచెం టైం పట్టద్ది. కొంచెం నెయ్యి ఒక 1 స్పూన్ అని తీసుకొని ఎండి కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 1 1/4 కప్పు 1 1/4 గ్లాస్ అంతా బెల్లం వేసుకొని ఉన్నాం. మీకు ఏమైనా స్వీట్ తక్కువ ఇష్టం అంటే 1/2 గ్లాస్ వేసుకోవచ్చు. వేసుకొని బాగా బెల్లం కరిగేదాకా బాగా మిక్స్ చేసుకున్నాము. బెల్లము ప్లస్ పప్పు కానీ బాగా ఉడకాలి. సో ఈ టైంలో యాలకులు 2 దంచేసుకొని ఉన్నాము. బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. సో పప్పు అంతా ఉడికింది, బెల్లం కరిగింది. ఇప్పుడు 1 గ్లాస్ అంతా తడి బియ్యం పిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తడి బియ్యం పిండి అంటే బియ్యం 1-2 hours దాకా నానబెట్టుకొని దాన్ని మిక్సీలో బాగా మిక్స్ చేయాలి, గ్రైండ్ చేసుకోవాలి అంతే. సో అదొక గ్లాస్ అన్నమాట. సో ఇలా బాగా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి 1-2 నిమిషాలు జస్ట్ ఉడకబెట్టుకుంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక నెయ్యి వేసుకొని బాగా ఒకసారి చేతితో కలుపుకోవాలి. చూసారా, ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి. మనం కుడుములు వచ్చి ఇడ్లీ కుక్కర్లో కుక్ చేస్తున్నాము. సో ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి నెయ్యితో పూసుకోవాలి. ఇలాగా అంటే గ్రీస్ చేసుకోవాలి, సో దట్ ఈ కుడుములు ఏమంటే అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఇస్తారా, ఈ షేప్లో కుడుములు చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకొని ఇలా షేప్లోనూ కుడుములు చేసుకోవచ్చు, లేదంటే ఇలా రౌండ్గా చేసి ఇలా ఫ్లాట్గా ఒత్తుకొని ఈ షేప్లోనూ కుడుములు చేసుకోవచ్చు. సో మనకి నచ్చిన షేప్లో ఇలా కుడుములు చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇడ్లీ ప్లేట్స్లో వేసుకొని ఇడ్లీ కుక్కర్లో కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం వేడయ్యాక ఇడ్లీ ప్లేట్స్ అన్నీ వేసుకొని కుడుములు ఉండేవి బాగా 1-10 నిమిషాల దాకా ఆవిరిలో ఉడకబెట్టుకోవాలి. సో 10 నిమిషాలు అయ్యింది, మన కుడుములు రెడీ అయిపోయింది. అండ్ కొంచెం చల్లారాక తీసి పెట్టుకుందాము. ఒకటికొకటి అంటుకోకుండా నీట్గా వస్తుంది అన్నమాట. అండ్ మనం ఈజీగా 2-3 డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. చూసారా, కన్సిస్టెన్సీ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఇష్టంగా తినచ్చు. అండ్ డైట్ చేసేవాళ్ళు కానీ చాలా హ్యాపీగా తినచ్చు. సో మీరు ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.